కరీంనగర్లోని ముందాడ భవన్లో ఈ నెల 12-13 తేదీలలో సావంతేజ్ పేరుతో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నామని రాజస్థానీ మహిళా మండలి అధ్యక్షురాలు సరళ ముందాడ తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎంపీ ఎమ్మెల్యే దంపతులను ఆహ్వానించామని అన్నారు. కరీంనగర్ అశోక్ నగర్ లోని జేఎన్ బంకట్ హాల్లో రాజస్థానీ మహిళా మండలి ఆధ్వర్యంలో సావన్ తేజ్ మేళా పేరుతో ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని రాజస్థానీ మహిళా మండలి అధ్యక్షురాలు సరళ ముందాడ తెలిపారు. ఈ సందర్భంగా మహిళా మండలి సభ్యులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆగస్టు 12-13 రెండు రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్ లో ఇమిటేషన్ జ్యువెలరీ, రాఖీలు, చీరలతో పాటు చేతి వృత్తుల వస్తువులు, స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సరళ ముందాడ తెలిపారు. కరీంనగర్ లో గత 2 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఇక్కడి ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన స్టాల్స్ నిర్వాహకుల నుండి మంచి స్పందన వచ్చిందని అన్నారు. రాజస్థాన్, ఒరిస్సా, హైదరాబాద్, నిజామాబాద్ నుండి స్టాల్స్ ఏర్పాటు చేయడానికి వస్తున్నారని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ ను ప్రారంభించడానికి ఎంపీ బండి సంజీవ్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రానున్నారని తెలిపారు. సావన్ మేళాలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని సరళ ముందడ కోరారు. ఈ సమావేశంలో రాజస్థానీ మహిళా మండలి వైస్ ప్రెసిడెంట్ కౌశల్య, సుగుణ సోని సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మేము ప్రతి సంవత్సరము ఎగ్జిబిషన్ కౌన్సిల్ అని ఎగ్జిబిషన్ పెడతామండి. దాంట్లో మేము ఫస్ట్ మార్వాడి గుడిలో పెట్టేది, ఇది 2 ఇయర్స్ నుంచి చాలా సక్సెస్ అయింది. మేము ఈసారి అయితే స్టాల్స్ అడగకుండానే వస్తున్నాయండి, అంత సక్సెస్ అయింది. రాజస్థాన్ నుండి కుండల స్టాల్స్, శారీ స్టాల్స్, ఒరిస్సా నుంచి బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్, హైదరాబాద్ నుంచి 720 వరకు స్టాల్స్ వస్తున్నాయండి. 12th ఒకరోజు ఉంటుందండి, రేపు ఎల్లుండి 2 రోజులు ఉంటుందండి. 9:00 వరకు స్టార్ట్ అయ్యి 8:30, 9 వరకు ఉంటుందండి.